बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या मरियु उद्योग संबंधित समाचार प्रभुत्व उद्योग पद निमशाल आलस्यम जीतम कट अंटू प्रभुत्व निर्णय उदय पद पद लगे విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం నిర్దేశించిన సమయం కన్నా 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన జీతంలో కోత పడనుంది. దీంతో ఈ విషయం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. తొలుత ఉన్నతాధికారులతో మాట్లాడతామని అవసరమైతే నేరుగా ప్రభుత్వ పెద్దలతోనూ చర్చిస్తామని వారు అంటున్నారు. ఫేషియల్ హాజర్పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ విధానం అమల్లోకి వచ్చేలోగా హాజరు పుస్తకాన్ని ఎలా వినియోగించాలన్న దానిపై తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హాజరు పుస్తకాన్ని సంబంధిత విభాగ ఉన్నతాధికారి వద్ద ఉదయం 10 నుండి 10 10 గంటల వరకు ఉంచాలని, సిబ్బంది అందరూ అక్కడే వచ్చి సంతకాలు చేయాలని పేర్కొంది. 10 10 తర్వాత వచ్చే వారికి లేట్ ముద్ర వేయాలని, ఆ ముద్ర పడిన వారికి జీతాల్లో కోత పెడతామని తెలిపింది. తొలుత ఈ విధానం సిఎఫ్ఎంఎస్ విభాగంలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఇది చాలా తీవ్రమైన చర్య అన్న అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక సిపిఎస్ పై ప్రత్యేక చట్టం, రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, న్యాయశాఖకు ముసాయిదా బిల్లు బడ్జెట్ సమావేశాల్లో పెట్టే ప్రతిపాదన. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వానికి మింగుడు పడని అంశంగా మారిన సిపిఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం జిపిఎస్ ను ప్రతిపాదించింది. అయితే ఉద్యోగ సంఘాలు ఓపీఎస్ పైనే పట్టుదలగా ఉండడంతో ప్రభుత్వం తాజాగా సిపిఎస్ రద్దు చేయకుండా చట్టం చేయబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సిపిఎస్ ఇప్పటికే అమలవుతోంది. అయితే భవిష్యత్తులో కూడా ఎవరు రద్దు చేయకుండా రాష్ట్ర స్థాయి చట్టం చేయాలని ప్రభుత్వం రూపొందించినట్లు సమాచారం. ఇందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదన బిల్లు ఇప్పటికే ఆర్థిక శాఖ వద్దకు చేరినట్లు సమాచారం. ఆర్థిక శాఖ పరిశీలన తర్వాత న్యాయశాఖకు బిల్లు ముసాయిదా వెళ్లనుంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు అనుమానిస్తున్నాయి. 2004 సెప్టెంబర్ నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి అమలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు చట్టబద్ధత లేదు. సిపిఎస్ అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న ఆదేశాలు సర్కులర్ల వల్ల భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. రాష్ట్ర స్థాయిలో చట్టం రూపొందించడమే మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేస్తే ఇక భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా సిపిఎస్ ను రద్దు చేయలేవని భావిస్తున్నారు. ఇప్పటికే సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వం అదనపు అప్పులు తెచ్చుకుంటుందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం సిపిఎస్ రద్దు చేయకుండా చట్టం చేయడం ద్వారా మరిన్ని అప్పులకు మార్గం సుగమం చేసుకుంటుందేమోనన్న సందేహాలు ఉద్యోగుల్లో ఉంది. మరి అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ ను రద్దు చేస్తామంటూ ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతి సభలోనూ పేర్కొంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ను రద్దు చేయకపోగా మరి సిపిఎస్ ను రాబోయే ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయకుండా ప్రత్యేక చట్టాన్ని తేవడానికి మరి ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దీని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక సిబిఎస్ఈ 10-12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ గురువారం 10-12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ 5 వరకు కొనసాగనున్నాయి. ప్రతి 2 సబ్జెక్టులకు తగినంత సమయం ఇస్తున్నట్లు సిబిఎస్ఈ పేర్కొంది. పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని తేదీలను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇక విఆర్ఓలకు సర్కార్ షాక్. సర్వే టెస్ట్ లో ఉత్తీర్ణత 40%. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విఆర్ఏల నుంచి పదోన్నతి పొంది గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న విఆర్ఓలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. విఆర్ఓల ప్రొబేషన్ డిక్లరేషన్ చేయడానికి అర్హతలు నిర్ణయించడానికి నిర్వహించిన సర్వే పరీక్షల్లో కేవలం 40% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమను తప్పించిందని, ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించిందని విఆర్ఓలు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు బాగా రాసిన నేపథ్యంలో 95% పైగా ఉత్తీర్ణత రావాల్సి ఉండగా కేవలం 40% మందిని మాత్రమే పాస్ అయ్యారని ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 3,750 మంది విఆర్ఓలుగా పనిచేస్తున్నారు. వీరిలో 1,475 మంది మాత్రమే సర్వే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు ఆర్టీఈ చట్టానికి విరుద్ధం. తరగతికి ఒక టీచర్ ఉండాలని చట్టంలో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం మాత్రం పాఠశాలను యూనిట్గా తీసుకుంటుంది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు. విచారణ జరగని 4 వాయిదా.
పాఠశాల విలీనం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు హైకోర్టులో వాదించారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం 1-5 తరగతుల వరకు ఎస్జిటి 6-8 తరగతుల విద్యార్థులకు బిఈడి అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లు టీచర్లు బోధించాలి. అందుకే విరుద్ధంగా 3వ తరగతి నుంచే స్కూల్ అసిస్టెంట్లతో బోధన చేయిస్తామంటున్నారు. ఇది అనర్హులతో విద్యాబోధన చేయించడమేనని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల విలీనం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ విషయంలో జీవో 117, 128, 84, 85లను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ రిట్ పిటిషన్లు గురువారం ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. పిటిషనర్ తరపున ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ ప్రతి తరగతిని యూనిట్గా తీసుకుని సెక్షన్కు ఒక టీచర్ను నియమించాలని ఆర్టీఈ చట్టం స్పష్టంగా చెబుతోంది. అందుకు విరుద్ధంగా పాఠశాలను యూనిట్ గా తీసుకుని 30 విద్యార్థులకు ఒక టీచర్ను నియమిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 1-8 తరగతి వరకు ఒకే మాధ్యమంలో బోధన చేస్తామని ఉత్తర్వులో పేర్కొనడం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధం. విద్యార్థులే మాధ్యమాన్ని ఎంచుకునేలా ఐచ్ఛికాలు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని ఆర్టీఈ చట్టం చెబుతోంది అన్నారు. అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ స్పందిస్తూ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ మేరకే విద్యార్థులకు బోధన చేస్తున్నామని తెలిపారు. గురువారం కోర్టు సమయం ముగియడంతో వాదనలు కొనసాగింపు కోసం విచారణను జనవరి 4 వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు, జస్టిస్ టి మల్లికార్జునరావుతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇక యూట్యూబ్ లో డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఉపాధ్యాయులు అధికారులు సిబ్బందితో మాట్లాడేందుకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. యూట్యూబ్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నామకరణం చేశారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించిన అంశాలపై ప్రతి నెల చివరి వారంలో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. ఇందులో భాగంగా గురువారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానంలోనే అందరి ఆలోచనలు ఉండాలని సూచించారు. విద్యా కానుక కింద ప్రభుత్వం ఇస్తున్న బూట్లను విద్యార్థులు ధరించి వచ్చేలా చూడాలని, ట్యాబ్లను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. గోరుముద్ద నాడు నేడు పథకాల అమలు, వాటి నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సూచనలు చేశారు. ఇక 31న వెబ్సైట్లో గ్రూప్ 1 హాల్ టికెట్లు. రాష్ట్రంలో వచ్చే నెల 8వ తేదీన జరిగే గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ రాసేందుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల హాల్ టికెట్లను ఈ నెల 31వ తేదీన వెబ్సైట్లో ఉంచుతామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. జిల్లాల వారీగా కేటాయించిన పరీక్షా కేంద్రాల జాబితాను కూడా అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. కాబట్టి ఎవరైతే గ్రూప్ 1 కు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా 31వ తేదీ నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి మరి గ్రూప్ 1 హాల్ టికెట్స్ ను పొందవచ్చు. ఇక యూనివర్సిటీ ఉద్యోగులకు సంకటం, వారితో ఆడుకుంటున్న జగన్ ప్రభుత్వం. పదవి ఉన్న 62 చేస్తామంటూ హామీ, ఏడాది గడుస్తున్నా జారీ కాని ఉత్తర్వులు. ఇప్పటికే రిటైర్ అయిన 200 ఉద్యోగులు పొడిగింపు ఆశతో పెన్షన్ల జోలికి వెళ్ళని వైనం. 2 రోజుల్లో పదవి ఉన్న చేయనున్న మరో 40. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర ఉద్యోగులతో పాటు ప్రభుత్వం ఆటలాడుతోంది. పదవి విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 పెంచుతామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఏడాది కాలంగా జీవో విడుదలపై తత్సరం చేస్తోంది. ఎప్పటికప్పుడు జీవో ఇస్తామని అధికారులు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ఊగిసలాటతో 100 ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. హామీ ఇచ్చి 7 నెలలైంది. పదవి విరమణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చెల్లించేందుకు నిధులు లేకపోవడంతో వైసీపీ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 62 పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు పొడిగింపు వర్తింపజేయాలని ఎయిడెడ్ విద్యాసంస్థల, యూనివర్సిటీల, గురుకులాల ఉద్యోగులు కోరారు. వారు అడిగిందే తరువుగా ఈ ఏడాది మేలో ఉద్యోగులకు అధికారులు హామీ ఇచ్చారు. బొత్స విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్టోబర్లో ఇదే హామీని మళ్లీ ఇచ్చారు. ఇటీవల యూనివర్సిటీల వీసీలతో నిర్వహించిన సమావేశంలోనూ పెంపుకు నిర్ణయం అయిపోయిందని ప్రకటించారు. మంత్రి తాజా ప్రకటనతో జీవో వస్తుందని ఉద్యోగులు ఆశించారు. కానీ రోజులు గడిచిపోతున్నా ప్రభుత్వంలో దీనిపై ఎలాంటి స్పందన కనిపించడం లేదు. జనవరి 2022 నుంచి నవంబర్ వరకు వివిధ యూనివర్సిటీల్లో సుమారు 200 ఉద్యోగులు రిటైర్ అయ్యారు. డిసెంబర్ నాటికి అది 300 చేరుతుంది అంచనా. అధికారుల హామీ మేరకు సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులు వస్తాయన్న ఆశతో పదవీ చేసిన ఉద్యోగులు ఇంతవరకు పెన్షన్, తదనంతర ఆర్థిక ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోలేదు. పెన్షన్ తీసుకుంటే వారికి పొడిగింపు ఉత్తర్వులు వర్తించవు. దీంతో అటు పెన్షన్ లేక ఇటు పొడిగింపునకు నోచుకోలేక ఆర్థికంగా నలిగిపోతున్నారు. కాగా ఈ మొత్తం వ్యవహారం ఆర్థిక శాఖ కోరిలతో ఆగినట్లు తెలిసింది. ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగుల విషయంలో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకోవడంతో వారి వరకు సర్వీస్ పొడిగింపుపై ఆర్డినెన్స్ జారీ అయింది. యూనివర్సిటీ గురుకులాల ఉద్యోగులు మాత్రం మిగిలిపోయారు.
ఆలస్యం వెనక మాస్టర్ ప్లాన్. అయితే ఈ పొడిగింపు ఇవ్వకపోవడం వెనక మాస్టర్ ప్లాన్ ఉన్నదని ఉద్యోగుత అనుమానం. పొడిగింపు అమలును ఎంత ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి అంత మేలు జరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో పదవీ చేసిన ఉద్యోగులు ఈ ఏడాదంతా ఖాళీగా ఉన్నారు. ఒకవేళ జనవరి 2023 నుంచి 62 సర్వీస్ ఉత్తర్వులను అమలు చేస్తే వారికి సర్వీస్ మరో ఏడాది కాలమే మిగులుతుంది. ఈ మధ్యలో ఖాళీగా ఉన్న ఏడాదిని అసాధారణ సెలవుగా పెట్టుకోవాలి. దీంతో వారికి జీతం చెల్లించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. కాదని అందుబాటులో ఉండే సుమారు 300 ఆర్జిత సెలవులను వాడుకున్నారా, రిటైర్ అయిన తర్వాత ఉండే ఎన్కాష్మెంట్ సౌకర్యం ఉండదు. ఎలా చేసినా ఆర్థికంగా ఉద్యోగులు నష్టపోవడం ఖాయం. ఒకవేళ అమలు ఇంకా ఆలస్యమైతే ఇప్పటికే రిటైర్ అయిన చాలా మందికి పొడిగింపు వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని ఆచరణలోకి తీసుకురావాలని ఉద్యోగులు బలంగా కోరుతున్నారు. ఇక జేఈ మెయిన్ తొలి విడత సాధ్యమేనా? పలు అంశాలపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు. ఇప్పటికే కోర్టుల్లో పిటిషన్లు, జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ కు కూడా ఫిర్యాదులు. జేఈ మెయిన్ జనవరి సెషన్ సమయంలోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, ఇంటర్లో 75% మార్కుల నిబంధన పైన వ్యతిరేకత. అభ్యర్థుల డిమాండ్పై ఇంకా స్పందించని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇంటర్లో 75% ఉత్తీర్ణత నిబంధన పైన. ఇంకోవైపు జేఈ అభ్యర్థులు ఇంటర్మీడియట్లో 75% మార్కులు సాధించి ఉండాలన్న నిబంధనను ఎన్టీఏ గత 3 ఏళ్లుగా రద్దు చేసింది. కోవిడ్ కారణంగా తరగతులు పరీక్షలు జరగకపోవడంతో ఈ మేరకు వెసులుబాటు ఇచ్చింది. అయితే కోవిడ్ తగ్గుముఖం పట్టడం, కళాశాలలు రెగ్యులర్గా నడుస్తుండడంతో ఈసారి మళ్లీ 75% మార్కుల నిబంధనను పునరుద్ధరించింది. జేఈ మెయిన్లో మంచి స్కోర్ సాధించిన అభ్యర్థులు ఎన్ఐటీలు, ఐఐటీలు తదితర సంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే ఇంటర్లో 75%, ఎస్సీ ఎస్టీలకు 65% మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీంతో తాము జేఈ మెయిన్లో మంచి స్కోర్ సాధించినా ఇంటర్లో 75% మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన తమ అవకాశాలకు గండి కొడుతుందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఈ నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని కోరుతున్నారు. ఈ అంశాలన్నిటిపైన ఎన్టీఏ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక ఆ 2 పరీక్షలు పాస్ అయితేనే డాక్టర్, ఎంబీబీఎస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ 1 స్టెప్ 2 ఉత్తీర్ణులు అవ్వాలి. ప్రాక్టీస్ కు పీజీకి ఇదే అర్హత. విదేశాల్లో చదివిన వారికి వర్తింపు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.